ఏలేశ్వరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి మేము ఏలేశ్వరం నగర పంచాయతీ ఆఫీస్కి రావడం జరిగిందండి. మరి ఎందుకు చేద్దంటే మరి ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి 20 వార్డులో కూడా టెండర్లు ఏమని చెప్పేసి వర్క్లని ఏర్పాటు చేయడానికి సిద్ధమై ఉన్నాయో ఇవన్నీ కూడా మరి ఈరోజు టెండర్లు వేసి చాలా నెలలైనా కానీ చాలా సంవత్సరాలు అయినా కానీ దాన్ని ప్రారంభించే పరిస్థితి మరి కనబడలేదు. కాబట్టి దాని నిమిత్తం ప్రతి వార్డులో కూడా ఏదైనా డ్రైనేజీలు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, సమస్యాత్మకంగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో మరి ఇవన్నీ ఉంచాలని చెప్పి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులని మళ్ళీ రూపుమాపి మళ్ళీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అనేది కూడా సక్రమంగా తిద్దే పరిస్థితి చేయాలని చెప్పి వర్క్లన్నీ స్టార్ట్ చేయాలని చెప్పి మేము ఈరోజు నగర పంచాయతీ ఆఫీస్ రావడం జరిగిందండి. అందులో భాగంగానే మన 3, 4, 6 వార్డు అలాగే ఇతర వార్డులు కూడా ఏవైతే వర్క్లు ఉన్నాయో ఇవన్నీ కూడా టెండర్లు పిలిచి చాలా సంవత్సరాలు సరే కాలయాపన చేస్తున్నారు. కాబట్టి త్వరితగతిన ప్రభుత్వం వారు స్పందించి మరి ఈ కార్యక్రమాన్ని ఈ రోడ్లని డ్రైనేజీలను కూడా బాగుపరిచి ఏమైతే కొన్ని పైప్లైన్ కార్యక్రమాలు అవి ఏర్పాటు చేయడం వల్ల రోడ్లు అవి కూడా తవ్వడం జరిగింది, ఆ రోడ్లకు డ్యామేజ్ అవ్వడం కూడా జరిగింది. మరి ఆ రోడ్లను కూడా మళ్ళీ పునరుద్ధరించి ఆ రోడ్లను సక్రమైన స్థితిలో మళ్ళీ బాగు చేయవలసింది, ఆ రోడ్లను ఏర్పాటు చేయవలసింది కూడా కోరడం జరుగుతుందండి. మరి దీని నిమిత్తం కూడా ఒక రికమెండేషన్ మేము ఇవ్వాలని చెప్పి నగర పంచాయతీ కమిషనర్ కార్యాలయానికి రావడం. ఈరోజు ఏలేశ్వరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిలర్ సోదరులు నారాయణ స్వామి గారు, వెంకటరమణ గారు, నాగబాబు గారు, కంట సీని గారు, ఇతర పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలందరితో కలిసి మున్సిపల్ కార్యాలయం రావడం జరిగింది. దీని మీద విషయం ఏంటంటే ఏలేశ్వరం పట్టణంలో సుదీర్ఘకాలంగా రోడ్లు ప్రపోజ్ చేసి టెండర్స్ వేసి ఇంకా పనులు మొదలుపెట్టినటువంటి పనులు చాలా ఉన్నాయి, వాటన్నింటినీ కూడా మొదలుపెట్టించమని చెప్పి కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంజనీరింగ్ అధికారులకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 3, 4, 6 వార్డులకు సంబంధించి టెండర్స్ అయినటువంటి వర్క్లు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. అందులోనే 4వ వార్డులో ఉన్నటువంటి కాలనీ మధ్యలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ని